ஆட்டன்ற నీకు రాజకీయాలు మాట్లాడతారు ఎక్కువ వీళ్ళంతా రాజకీయాలు అడుగుతున్నారు వీళ్ళందరూ ఎంతో గొడవ జరుగుతున్నారు వచ్చిన అంతేరా ఇక్కడ ఇదేం వేదిక అండి బాబు వాళ్ళు దేవుడు కొంచెం పురుషార్థం మాట్లాడక దేవాలయ రక్షతి రక్షిత. దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా పోరాడినటువంటి ఒకడు మాత దేవాలయానికి మన భూమి పూజ 2 నెలల క్రితం చేయడం జరిగింది. రేపు జూన్ 24-25 తారీఖుల్లో ద్వారకా తిరుమలలో మేము ఒక హిందూ కన్వెన్షన్ పెడుతున్నాం, ధార్మిక సమ్మేళనం, హిందూ ధార్మిక సమ్మేళనం. అందులో సుబ్రహ్మణ్య స్వామి గారు వస్తున్నారు, అనేక మంది పీఠాధిపతులు పాల్గొంటున్నారు. దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి గొప్ప గొప్ప దేవాలయాల్లో పురాతనమైనటువంటి దేవాలయాలు శిథిలమైపోతూ ఉంటే దాన్ని ఎట్లాగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎన్నో దేవాలయం పైన శాసనాలు ఉన్నాయి, అవన్నీ కూడా రాళ్లపైన కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు 3D టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ వచ్చింది, దాని ద్వారా ఈ శాసనాలన్నిటినీ కూడా రికార్డ్ చేసి వాటిని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా పదిలిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొత్త కొత్త సెక్యూరిటీ సిస్టమ్స్ వచ్చాయి దేవాలయాల్లోకి, ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండడం కోసం. ఒకసారి ఒక వ్యక్తి దేవాలయంలోకి వచ్చాడంటే ఎన్నిసార్లు అతను ఎన్ని దేవాలయాలకు వెళ్ళాడో అనేది కూడా తెలిసేటట్టుగా ఐ బాల్స్తో ఉండేటువంటి టెక్నాలజీని కూడా దేవాలయాలు ఉపయోగించాలని, అలాగే ముఖ్యంగా సోలార్ ఎనర్జీని ఎట్లాగే దేవాలయాల్లో ఉపయోగించాలి, అలాగే గో గ్రామాలని ఎట్లాగా చాలా ఇప్పుడు గోవుల్ని ఏం చేస్తున్నారంటే ఒట్టిపోయిన తర్వాత వాటిని కబేడాలకు పంపిస్తున్నారు, అలా కాకుండా గోగ్రామాలు ఎట్లాగా నిర్మించాలి, అనేక విషయాలపైన ఈ దేవాలయానికి సంబంధించింది ఒక పెద్ద సింపోజియం పెట్టాము, ధార్మిక సమ్మేళనం. అది ద్వారకా తిరుమలలో 24-25 జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి దేవాలయాలకి ఇవాళ భక్తులుగా కాదు రావాల్సింది, దేవాలయాన్ని కాపాడుకునేటువంటి సైనికులుగా మనం అందరం కూడా రావాలి. నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేకపోవచ్చు, కానీ ధర్మం అంటే చాలా ఇష్టం. అది ధర్మం అంటే ఏమిటి, మనకి సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో ధర్మాన్ని ధర్మో రక్షతి రక్షిత అంటారు తప్ప దేవుడో రక్షతి రక్షిత అనరుగా. దేవుడు మనల్ని కాపాడు, దేవుడిని నువ్వు కాపాడితే దేవుడు మనల్ని కాపాడతాడని, కాబట్టి ధర్మాన్ని కాపాడమే మన ధ్యేయం. థ్యాంక్ యూ.